విద్యుత్ ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికుల ఎన్ఆర్జీ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ప్రభుత్వం గత 16 నెలలుగా 25 సార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేనందున ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేశారని రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షుడిగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్ట్రగుల్ కమిటీ ఈ నెల 26వ యాజమాన్యంనకు సమర్పించిన రిప్రజెంటేషన్ ను యథాతథంగా అమలు చేయాలని ఈ రోజు స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ జగనన్న హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. వేతన సవరణ ఒప్పందం తర్వాత కూడా విద్యుత్ స్ట్రగుల్ కమిటీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడా తిరిగిన సందర్భంలో చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపమని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి లేనందువల్ల పవర్ జేఏసీలో నుంచి స్ట్రగుల్ కమిటీ పేరుతో ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్, స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్, అదే పద్ధతిలో మిగతా యూనియన్లు బయటకు వచ్చి ఈరోజు స్ట్రగుల్ కమిటీ పేరుతో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టిన తర్వాత పవర్ జేఏసీకిలో కదిలిక వచ్చి కార్మికులందరూ కూడా స్ట్రగుల్ కమిటీ చేస్తున్నటువంటి న్యాయసమ్మతమైనటువంటి ఈ పోరాటంలో పోతారు, లీడర్లు మారితే మిగులుతారని చెప్పేసి ఈరోజు కళ్ళనీళ్ళు దుర్చేదానికోసం ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఏమైనా సరే కలిసి వచ్చే కలుపుకొని ముందుకు పోయేదానికి స్ట్రగుల్ కమిటీ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వారికి మద్దతుగా ఏఐటీసీ, సిఐటియు, మిగతా అన్ని అనుబంధ సంఘాలన్నీ కూడా వారికి మద్దతుగా నిలిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. విద్యుత్ స్ట్రగుల్ కమిటీ జిల్లా నాయకులు ఎన్ శివశంకర్ మాట్లాడుతూ స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు 31వ తేదీన కలెక్టర్లకు రిప్రజెంట్ చేయటం, ఆగస్టు 2వ తేదీన జిల్లా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని, 7వ తేదీన తిరుపతి కార్పొరేట్ ఆఫీసులో జరిగే ఆందోళన కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు అందరూ తరలివచ్చి మన నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఎల్ఐసి డివిజన్ నాయకులకు అవధానం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గత 16 నెలలు గడిచినా ప్రకటించకపోవడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులను గత 25 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని తెలిపారు. ఆశా వర్కర్ల జిల్లా నాయకులు రాజమణి మాట్లాడుతూ విద్యుత్ స్ట్రగుల్ కమిటీకి మద్దతు తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గమని తెలిపారు. స్ట్రగుల్ కమిటీ ఉపాధ్యక్షులు గంగయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికేమో పక్క రాష్ట్రమైన తెలంగాణ కన్నా నేను ఎక్కువ వేతనాలు ఇస్తాను చెప్తున్నాడు. ఇవాళ తెలంగాణతో పోల్చుకున్నప్పుడు కూడా వేతనాల్లో కానీ అంటెల్లో కానీ తక్కువగా ఉన్నది. ఈ పాదయాత్ర వేసిన సందర్భంలో నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనవి, మాట తప్పను మడమ దిప్పమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇది నీకు చెల్లునా అని సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. రెండవది, ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు అండతో ఉన్నామో ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయడం కోసము మా యొక్క అనుబంధ ప్రయాస సంఘాలన్నీ కూడా దీంట్లో భాగస్వాములై గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే బషీర్బాగ్ ఉద్యమం వరకు తీసుకుపోయామో గ్రామ స్థాయి నుంచి కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతాం. ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రారంభోత్సవ సదస్సుకు కూడా అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు కూడా రావడం, అఖిల భారత స్థాయిలో ఈ సమస్యలు కూడా చర్చిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒకవైపున ప్రజలకు కూడా ఇబ్బంది చేస్తున్న ఈ సంస్కరణల వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యోగులు మనతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ప్రజా ఉద్యమం నిర్వహించి ఈ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయమైన సమస్య పరిష్కారంత వరకు కార్మిక సంఘాలన్నీ కూడా అండగా ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం, మెరుగైన ఫలితం సాధిస్తామని ఆశిస్తున్నాం.